షాందుపూర్ గ్రామంలో ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్లు సంజన, ఆరాధ్య, ఆయుషి ఉంటున్నారు. ఆ ముగ్గురు ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో చదువుకుంటున్నారు. స్కూల్ వదిలేక వాళ్ళ ముగ్గురు కలిసే బయటకు వస్తారు. అదిగో చూడు, మన బర్గర్ బాబాయ్ వచ్చాడు. అతను ఎప్పుడు సరైన టైంకి వస్తాడు. ఆ ముగ్గురు బర్గర్ అమ్మే అతని దగ్గరకు వెళ్తారు. సంజన చెప్పు, నువ్వేం తింటావు? బర్గర్, మమోస్, పానీపూరి? ఇంతలో కొద్దిగా అవతల వేరే అమ్మాయి నిల్చొని అంటుంది, అరే ఓ, ఆ బికార్ది ఏం చెబుతుంది? ఆ బికార్ది మీ ఇద్దరు సావాస దయ వల్ల బర్గర్ బాబాయ్ బండి దగ్గరకైనా రాగలుగుతుంది. ఒకవేళ మీ ఇద్దరు డబ్బు ఉన్న స్నేహితురాళ్ళు తన జీవితంలో లేకుంటే ఆమె ఇప్పటి వరకు బర్గర్ ముఖమైనా చూసుండేది కాదు. అది విని ఆరాధ్య, ఆయుషి ఆవేశంగా అమ్మాయి వైపు వెళ్తారు. మీరిద్దరు నా వైపు ఎందుకు వచ్చారు? వెళ్ళండి వెళ్ళండి, మీ బికార్ ఫ్రెండ్ కి బర్గర్ తినిపించండి. ఆమె అలా అనడంతో ఆరాధ్య, ఆయుషులు ఆ అమ్మాయిని కొట్టడం మొదలు పెడతారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఆకుండా ఆమె ఏడుస్తున్నా కొడుతూనే ఉంటారు. నువ్వే అన్నావుగా మేమిద్దరం చాలా డబ్బున్నోళ్ళవని, ఈ డబ్బు తీసుకుని పోయి వైద్యం చేపించుకో. వైద్యం అయ్యాక కూడా ఇంకా మిగులుతాయి డబ్బులు. ఈ రోజు తర్వాత నా ఫ్రెండ్ గురించి ఒక్క మాట మాట్లాడినా సరే మేమేం చేస్తామో మాకే తెలీదు. ఇంకోసారి నోరు జారే ముందు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పద సంజన, మనం ఇంటికి వెళ్దాం. ఆ ముగ్గురు స్నేహితురాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు బర్గర్ బాబాయి ఆ అమ్మాయితో అంటాడు, పాపా, ఈ రోజు నుంచి నువ్వు ఏ పేదవాళ్ళని ఎగతాళి చేయకూడదని ఆశిస్తున్నాను. ఈ విధంగా ఆ ముగ్గురు స్నేహం గురించి స్కూల్ అంతా చర్చించుకుంటారు. సంజన పేదదే, కానీ ఆయుషి, ఆరాధ్య ఆమె విషయం పట్ల జాగ్రత్తగా ఉంటూ ఆమెకు ఆ ఫీలింగ్ రాకుండా చూసుకుంటుంటారు. నా తలరాతిలో ఎంత అదృష్టం ఉందో, అందుకే మీలాంటి స్నేహితురాళ్ళు దొరికారు. మీరు ఎంతో ధనవంతులు, మీ నాన్నలకు సొంత కంపెనీలు కూడా ఉన్నాయి. అయినా కూడా మీరు నన్ను చాలా ప్రేమిస్తారు. మీ ఇద్దరు నిజానికి చాలా పెద్ద స్కూల్లో చదువుకోవచ్చు కావాలంటే. ఇంకోసారి నువ్వు పేదదని అంటే నిన్ను ఆ అమ్మాయిని కొట్టినట్టు కొట్టేస్తాం. అలా వాళ్ళ ముగ్గురి స్నేహం కొనసాగుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఒకరోజు సంజన ఊళ్ళో చాలా భయంకరమైన వరద వస్తుంది. రెండు మూడు రోజులైనా కూడా సంజన స్కూల్ కి రాదు. ఒకరోజు స్కూల్ వదిలేక, ఆయుషి, మూడు రోజులైంది సంజన స్కూల్ రాలేదు, మనం వాళ్ళ ఊరు వెళ్లి చూద్దాం, వర్షం వల్ల తనకు జ్వరం ఏమైనా వచ్చిందేమో. ఆ ఇద్దరు నడుచుకుంటూ సంజన వాళ్ళ ఊరి వైపు వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా సంజన ఊరి దారిలో కొందరు పోలీసులు వారిని అడ్డగిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? ఈ ఊళ్ళో మా స్నేహితురాలు ఉంటుంది. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరు లేరు. రెండు రోజుల క్రితం ఈ ఊళ్ళో పెద్ద వరద వచ్చింది. ఇళ్ళన్ని కొట్టుకుపోయి చాలా మంది ప్రాణాలు పోయాయి. బతికి బయటపడ్డవారు ఎటేటో వెళ్లిపోయారు. అది విని ఆరాధ్య ఇంకా ఆయుషి షాక్ అవుతారు. పాపం అది ఎక్కడుందో ఏంటో, అసలు బతికుందో లేదో తెలియడం లేదు. అలా అనకు ఆయుషి, మనం త్వరగా తన్నే వెతికి పట్టుకుందాం. వాళ్ళిద్దరూ సంజన్ని వెతకడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ ఫలితం ఉండదు. వాళ్ళు వాళ్ళ నాన్నలకు కూడా సంజన్ గురించి చెప్తారు. వాళ్ళు పోలీసులకు గట్టిగా చెప్తారు, కానీ సంజన్ గురించి ఎటువంటి సమాచారం దొరకదు. అలా ఒకరోజు స్కూల్ తరఫున టూర్ వెళ్లవలసి వస్తుంది. పిల్లలారా, ఈ క్లాస్ లోని మీ అందరికి ఈ స్కూల్లో ఇదే ఆఖరి సంవత్సరం. ఆ తర్వాత మీరందరూ కాలేజీకి వెళ్తారు. అందుకే ఈ సంవత్సరం జ్ఞాపకంగా ఉంచుకోవడానికి మనందరం టూర్ కి వెళ్తున్నాం, అది కూడా ఉత్తరాఖండ్కు. పిల్లలందరూ సంతోషిస్తారు, కానీ ఆరాధ్యకు వెళ్లాలని ఉండదు. ఆరాధ్య వెళ్దాం, మన మూడు కూడా కాస్త మారుతుంది. ఆయుషి పందం పట్టడంతో ఆరాధ్య ఒప్పుకుంటుంది. ఆ ఇద్దరు తమ టూర్ విషయం వాళ్ళ నాన్నకు చెబుతారు. మీ ఇద్దరు టూర్ కి అంత దూరం వెళ్లాలంటే సరే, నేను ఆపను, కానీ మీరు స్కూల్ బస్ లో కాదు మన కారులో వెళ్తారు. హర్షత్, పంకజ్ మీ తోడుంటారు. ఆయుషి, నేను మీ నాన్నతో కూడా మాట్లాడాను, మీరిద్దరు నా కారులోనే వెళ్తున్నారు, సరేనా? ఓకే అంకుల్. తర్వాత రోజు వారిద్దరూ ఉత్తరాఖండ్ చేరుకుంటారు. ఆయుషి, ఆ అమ్మాయికి చూడు, మేకలు మేపుతుంది. తను మన సంజనలా ఉంది. వాళ్ళిద్దరూ ఫాస్ట్ గా అమ్మాయి దగ్గరకు వెళ్తారు. ఆమె ఇంకెవరో కాదు, సంజననే. సంజన వాళ్ళిద్దరిని చూస్తుంది. ఆ ముగ్గురి మనసు ఆనందంతో నిండుతుంది. ముగ్గురు ఎన్నో చెప్పుకోవాలనుకుంటారు, కానీ మాటలే రాకుండా పోతాయి. తెలుసా, నేను ఎక్కడెక్కడ వెతికామో సడన్ గా నువ్వు మాయమైపోయావు. అంతా చెబుతాను మీకు, దగ్గరలోనే మా ఇల్లు, వస్తారా మా ఇంటికి? ఎందుకు రామో, హా పద పద. ఆ ముగ్గురు కారులో సంజన ఇంటికి చేరుకుంటారు. వాళ్ళ ఇల్లు పెద్ద మంచిగా ఏముండదు. సంజన అమ్మ నాన్న వాళ్ళ కార్ ని కిటికీలోంచి చూసి భయపడతారు. ఆ కారు బ్యాంకు వాళ్ళదేమో అని భయపడుతుంటారు. ఎంత పెద్ద కారు, మన ఇంటి వైపే వస్తుంది. బ్యాంకు వాళ్ళైతే కాదు కదా, వాళ్ళైతే వస్తారు కదా. మనం టైం కి లోన్ కట్టుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు మన మొత్తం సామాను తీసుకెళ్లిపోతారు మూట కట్టేసుకొని. సంజన అమ్మ నాన్న అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆయుషి, ఆరాధ్యతో సంజన అక్కడికి వస్తుంది. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఆరాధ్య, ఆయుషి, అమ్మ, మీరిద్దరు ఇంత దూరం ఇక్కడికి? బాబాయ్, ఆ దేవుడు ఆఖరికి మిమ్మల్ని ఇలా కలిపాడు. మీరేం చెప్పకుండా మాయమైపోయారు. నాన్న కూడా మిమ్మల్ని ఎంత వెతికాడో తెలుసా, కానీ మీరు దొరకలేదు. ఏం చెప్పనమ్మా, ఆ భయంకర వరద మా గ్రామం మొత్తాన్ని మింగేసింది.
చాలా మంది చనిపోయారు కూడా. ఏదోలా మింపతికి బయటపడ్డాం. కొన్ని నెలలు పట్టింది బతుకు తెరి వెతుక్కోడానికి. అలా ఈ ఉత్తరాఖండ్ లో ఒక స్నేహితుడు నాకు పెట్రోల్ పంపులో జాబ్ ఇప్పించాడు. ఇంకా కొంచెం లోన్ తీసుకుని ఈ గుడిసె కట్టించుకున్నాం. శకుంతల, నీ నమ్మలేకపోతున్నాను. నా ముందు వీలుంది నిజమా కళా అని. వీళ్ళ స్నేహం ఎంతో అపురూపం. నిజం చెప్పారు మీరు. వీరిద్దరు చాలా గొప్ప పిల్లలు. అయినా కూడా మన పిల్ల స్నేహం ఇంతవరకు వదలలేదు. ఒకవేళ దేశం అంతా ఇలానే ఉంటే మన దేశం చాలా గొప్పదవుతుంది, ఆదర్శవంతం అవుతుంది. అమ్మా, నీకు తెలుసు కదా, వీళ్ళు నా చిన్ననాటి స్నేహితులు. మా ముగ్గురు గురించి స్కూల్ అంతా తెలుసు. ఒకరోజు ఒక అమ్మాయి నా గురించి తప్పుగా మాట్లాడిందని వీళ్ళిద్దరు ఆమెను చేతక్కొట్టారు. మీ ముగ్గురి స్నేహం చూసి నాకు స్నేహం విలువ తెలుస్తోంది. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ చేసుకొస్తాను. అరే లేదమ్మా, మీరు మాకు పాప వంటగట్టకండి, మేమే టీ చేసుకొస్తాం. మీరు పెద్దవారు కూర్చోండి. హా అమ్మా, మీరు కూర్చోండి, మేము ముగ్గురం కలిసి టీ పెట్టుకొస్తాం. తర్వాత తాగి టీ ఎలా ఉందో చెప్పండి. ఆ అమ్మా, మేము ముగ్గురం కలిసి టీ తీసుకొస్తాం, మీరుండండి. అలా సంజన, ఆరాధ్య ఆయుషి కిచెన్ లోకి వెళ్లి టీ చేసుకొస్తారు. ఇక సాయంత్రం అవుతుంది. సరే సంజన, మేమిద్దరం మీ ఇల్లు అయితే చూసాం కదా, ఇక వస్తూనే ఉంటాం, సరేనా? మీరు ఈ రాత్రి ఇక్కడే ఉంటే నాకు చాలా బాగుంటుంది, కానీ నేను ఆ పని చేయలేకపోతున్నాను. మా ఇంట్లో మంచం లేదు, మంచి పరుపు లేదు, నేలపై బొంతేసుకొని పడుకోవాలి. అప్పుడు వాళ్ళమ్మ చెబుతుంది, కానీ అమ్మా రాత్రి అవుతుంది, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? చెప్పు సంజన, నేను చెప్పింది సరైందే కదా. ఇప్పుడు సంజనకి తప్పనిసరే హా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తారు. నానా, మాకు ఇక్కడ సంజన కనిపించింది. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ రాత్రి ఉండమని పట్టుబడుతున్నారు. మేము ఇక్కడ ఉండొచ్చా? సరే ఉండండి, నేను ప్రిన్సిపల్ కి ఇంకా పంకజ్ కి చెప్తాను. అలాగే నేను కూడా వస్తున్నాను సంజన కలవడానికి. మరుసటి రోజు ఆరాధ్య తండ్రి కూడా అక్కడికి వస్తాడు. అరే, మీరు ఎవరో పెట్రోల్ బంక్ లో పనిచేయాల్సిన అవసరమే ఉంది. నేనే మనూరు దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తాను, మీరు అక్కడికి పదండి. ఆ పెట్రోల్ బంక్ మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తిరిగి తమ ఊరు వచ్చేస్తారు. సంజన తండ్రి పెట్రోల్ బంక్ కి మేనేజర్ అయ్యాడు. సంజన పేదతనం కూడా ఇప్పుడు ముగిసిపోతుంది. ఇక అందరూ చాలా సంతోషంగా జీవించసాగారు. చందన్పురం స్కూల్లో పాత టీచర్ స్థానంలో ఒక కొత్త టీచర్ వచ్చింది. పిల్లలంతా పాత టీచర్ అనితని చాలా ఇష్టపడేవారు. అనిత కూడా పిల్లలతో చాలా బాగుండేది. కానీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అనిత వాళ్ల ఊరికి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. కొత్త టీచర్కి ఫస్ట్ డే కావడంతో పిల్లలంతా లైన్లో నిలబడి ఉంటారు. నా పేరు మంజులిక. ఏంటి నా పేరు? పిల్లలంతా మంజులిక పేర్ని రిపీట్ చేస్తారు. వాళ్లలో ఒక పాప నిషా ఆ పేరుని సరిగ్గా పలకదు. ఏ పిల్లలారా, ఏమన్నా నా పేర్ని? మంజులిక. నిషా అలా చెప్పగానే పిల్లలందరూ గట్టిగా నవ్వుతారు. అది చూసి మంజులికకి కోపం ఎక్కువ అవుతుంది. తన దగ్గర ఉన్న కర్రతో నిషా చేతి మీద గట్టిగా కొడుతుంది. దాంతో నిషా గట్టిగా అరుస్తుంది. పిల్లలంతా సైలెన్స్ అయిపోతారు. బాగా నవ్వొస్తుంది కదా, మీ అందరి పని చెప్తాను. మంజులిక అందరినీ కర్రతో కొడుతుంది. పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్లి స్కూల్లో దెబ్బలు తిన్నారని చెప్తే నా అంత చెడ్డదాన్ని ఎక్కడా చూడరు, అర్థమైందా? కోపంతో ఉన్న మంజులిక ఎర్రటి కళ్ళని చూసి పిల్లలంతా భయంతో ఉణికిపోతారు. కొంతమంది అక్కడికక్కడే టాయిలెట్ వెళ్లేస్తారు. పాపం పిల్లలంతా మంజులికని చూసి భయపడిపోతారు. ఇంటికి వెళ్ళాక పిల్లలెవ్వరూ స్కూల్లో జరిగిన విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పరు. అందరూ శ్రద్ధగా వినండి, రేపు మీరు ఒక్కొక్కరు 10-10 రూపాయలు తీసుకురావాలి. ఒకవేళ ఎవరైనా తీసుకురాకపోతే వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసా? ఎలా తీసుకొస్తారో నాకు తెలీదు. పాపం పేద పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు కూలిపని చేసుకునేవారైనా ఎలాగోలా డబ్బులు తీసుకుని స్కూల్కొస్తారు. కానీ నిషా వాళ్లు చాలా పేదవారు. వాళ్ల నాన్న చనిపోవడంతో వాళ్లమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. కానీ వాళ్లమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అందుకే తన స్కూల్ కి డబ్బులు తీసుకురాదు. ఎక్కడ నీ డబ్బులు? నీకు చెప్పాను కదా ఈరోజు డబ్బులు తేవాలని, ఎందుకు తీసుకురాలేదు? టీచర్, అమ్మకి ఒంట్లో బాగోలేదు, ఇంట్లో డబ్బులు లేవు, అమ్మ పనికి వెళ్లలేదు. నేను అమ్మకి చెప్పాను కానీ ఈ రోజు ఇవ్వలేనంది, 2-3 రోజుల తర్వాత ఇస్తానంది. నేను మీకు 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను టీచర్, ప్లీజ్ టీచర్ నన్ను కొట్టకండి. సరే, నువ్వు ఎప్పటి వరకు నా డబ్బులు తెచ్చిస్తావో అప్పటిదాకా రోజు ఎండ్లో నిల్చో. వెళ్ళు, వెళ్ళి ఎండ్లో నిల్చో. మేడం గారు చిన్నపిల్లండి, పేదమ్మాయి, క్షమించి వదిలేయండి. దానిమీద నీకు చాలా జాలిగా ఉందే, నీ మీద ఇప్పుడే రిపోర్ట్ చేసి స్కూల్ నిండి తరిమేనా?
నువ్వు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని చెప్పనా చెప్పు. ఇవన్నీ చౌదరీ సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎలాగూ చదువురాని వాడివి, నీ మాట ఎవరు నమ్ముతారు? కానీ నేను బాగా చదువుకున్నదాన్ని అందరూ నా మాటే ఖచ్చితంగా వింటారు. పాపం ఆ స్కూల్ ప్యూన్ కూడా ఆ దుర్మార్గపు టీచర్ని ఏమీ చేయలేకపోతాడు. ఆ ప్యూన్కి తెలుసు ఆ టీచర్ ఒక పెద్ద జిత్తులమారిదని, తన మీద ఎలాంటి నిందైనా వేసేస్తుందని. అందుకే తను సైలెంట్ అయిపోతాడు. పిల్లల మీద జరిగే అత్యాచారాన్ని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. నిషా వెళ్ళి ఎండలో నిల్చుంటుంది. పైగా అది ఎండాకాలం అవ్వడంతో జ్వరం వచ్చి ఇంట్లోనే పడుకుంటుంది. ఈ మాత్రలు టైం టు టైం ఇవ్వాలి. వేడి వల్ల వచ్చిన జ్వరం ఇది. మాటి మాటికి నీళ్లిస్తూ ఉండండి. పాపని దాహంతో ఉంచొద్దు. పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బంగారు తల్లికి తొందరగా నయమైపోతుంది. సరేనా? సరేనయ్యా. రెండు మూడు రోజుల తర్వాత నిషా ఆరోగ్యం బాగయ్యాక స్కూల్కి వెళ్తుంది. 10 రూపాయలు తన చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే తనకి తెలుసు డబ్బులు తీసుకుని వెళ్ళకపోతే టీచర్ తనని చాలా కొడుతుందని. మంజులికా గారు, నేను కుండల్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ ఈ 2 కుండలు నీళ్ల కోసం పెట్టాం. దీరు, ఇందులో చల్లటి నీళ్ళని నింపండి. మేడంకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. 2వ కుండ పిల్లల కోసం పెట్టాను మంజులికా మేడం. వాళ్లకి కూడా వేడి వల్ల దాహం వేస్తుంది కదా. ధన్యవాదాలు చౌదరి గారు. ఈ ఎండలో నిజంగా చాలా దాహం వేస్తుందండి. అస్తమానం ప్యూన్తో నీళ్లను తెప్పించుకోవడం అవుతుంది. మీరిదంతా చేసి చాలా మంచి పని చేశారు. ఏదైనా పని ఉంటే ధీరుకి చెప్పి చేయించుకోండి. మీరు ఎంతైనా మా ఊరి పేద పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చారు. మా ఊరి కోసం ఇంత చేస్తున్నారు. మేము కూడా మీకోసం ఎంతో కొంత చెయ్యాలి కదా. మిమ్మల్ని మా ఊరి పేద పిల్లలకి చదువు చెప్పడానికి పంపించారు. ఇది చాలా పెద్ద విషయం. పైగా ఈ గ్రామం పెద్దగా, మేము కూడా ఏదైనా చెయ్యాలి కదా. చౌదరి గారు వెళ్ళిపోయాక తిరిగి క్లాస్ రూంలోకి వచ్చేస్తుంది. టీచర్ గారు, మీరు అడిగిన డబ్బులు నేను తెచ్చాను. సరేలే, ఏమైపోయావు? 2-3 రోజులు స్కూల్కి ఎందుకు రాలేదు? టీచర్ గారు, నాకు చాలా జ్వరం వచ్చింది, అందుకే రాలేదు. అందరూ వెళ్ళండి, త్వరగా వెళ్ళి స్కూల్ని శుభ్రం చేయండి. నాకు ఒక్క దగ్గర కూడా దుమ్ము కనపడకూడదు. పదండి బుక్కులన్నీ మీ బ్యాగ్లో పెట్టి స్కూల్ని శుభ్రం చేయడానికి. చిన్న చిన్న పిల్లలు కూడా చీపురు పట్టుకుని స్కూల్ని శుభ్రం చేయడం మొదలు పెడతారు. వాళ్ల చేతుల్లో పుస్తకాల బదులు చీపుర్లు, దుమ్ము దులిపే బట్టలు ఉంటాయి. ఇదంతా టీచర్ మంజులిక అత్యాచారం వల్ల. మంజులిక మాత్రం హాయిగా తన చైర్లో కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. కానీ పిల్లలు పనిచేస్తూ ఉంటారు. ఏ మాట కామాట, చౌదరి గారు పంపిన పుచ్చకాయలు చాలా తీయగా ఉన్నాయి. అయ్యో, మళ్ళీ నా చెప్పు తెగిపోయిందే. ఇటు రండి మీరందరూ. మీలో ఎవరి తండ్రి చెప్పులు కుట్టేవాడు? టీచర్ గారు, మా నాన్న షూ పోలిష్ చేస్తారు. అవునా? మంచి విషయమే. ఇది కదా మంచి పిల్లలంటే. ఇప్పుడు నా చెప్పులు తీసుకుని వెళ్ళి మీ నాన్న చేత కుట్టించుకుని రేపు తీసుకురా. చెయ్యి ముందుకు చాపు, టీచర్ నీకు కర్బూజా ఇస్తుంది. ఇదిగో తీసుకో ఈ ముక్క. టీచర్, ఇది మీరు ఎంగిల్ చేసిన ముక్క, నేను తినను. ఏమన్నావు? తినవా? ఎంగిల్ చేసిచ్చానా? ఏయ్, మీలాంటి పేద పిల్లోడికి ఇవ్వడమే గొప్పరా? నా ముందు నాటకాలు ఆడతావా? చెప్తా నీ సంగతి, ఇప్పుడే చూస్తా, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు. మంజులిక కర్ర తీసుకుని గట్టిగట్టిగా ఆ పిల్లవాణ్ణి కొడుతూ ఉంటుంది. పిల్లవాడు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. కానీ మంజులిక వాడి నొప్పిని, బాధని అస్సలు పట్టించుకోదు. అయ్యో, తప్పైపోయింది మేడం, క్షమించండి. ఏదో రకంగా ప్యూన్ వచ్చి ఆ బాబుని మంజులిక నుండి కాపాడతాడు. మంజులిక రాక్షసత్వం చూసి ప్యూన్ భయపడుతూ ఉంటాడు. తనకు అర్థం కాదు మంజులిక నిజస్వరూపం చౌదరి గారికి, ఊరి వాళ్లకి ఎలా చెప్పాలా అని. పిల్లలు కూడా చాలా భయపడిపోయి ఉంటారు. అలా ఒకరోజు, అయ్యో ఏంటి ఈ కుండలో నీళ్లు లేవు, చాలా దాహంగా ఉంది. 2వ కుండలో చూద్దామా, దాంట్లో నీళ్లుండొచ్చేమో. ఇద్దరు పిల్లలు ఆ 2వ కుండలో నీళ్లు తీసుకోవడానికి చెయ్యి పెడుతూ ఉండగా హఠాత్తుగా అక్కడికి మంజులిక వచ్చి కోపంతో నిషా గొంతు పట్టుకుంటుంది. టీచర్, వదలండి నా గొంతుని, ఆ నొప్పిగా ఉంది, ఊపిరి ఆడట్లేదు టీచర్. నన్ను అడగకుండా నీ లేకి చేతుల్ని ఆ కుండలో పెడతావా? ఈరోజు నిన్ను వదిలేదే లేదు. అప్పుడే అక్కడికి చౌదరి గారు మరియు ఊరి వాళ్లంతా వస్తారు. వాళ్లలో నిషా తల్లి కూడా ఉంటుంది. వదులు పాపని, వదులు. చౌదరి గారు, మీరా? అది నేను. అప్పుడే నిషా తల్లి మంజులిక చెంప పగలగొడుతుంది. నిషా వాళ్లమ్మని హత్తుకుని ఏడుస్తుంది. అమ్మా, అమ్మా, ఈ టీచర్ చాలా చెడ్డదమ్మా, కొడుతూనే ఉంటుంది. అయ్యో నా చిట్టి తల్లి. అరే ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలుపు, ఈ టీచర్ కి తగిన శిక్ష పడుతుంది.
నన్ను క్షమించండి చౌదరి గారు, మళ్ళీ ఇలా చెయ్యను. చౌదరి గారు, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఈ రాక్షస శ్రీచర్ గురించి చెప్పాలని. ఆ దేవుడి దయవల్ల ఈరోజు ధైర్యం చేసి మీకు చూపించగలిగాను. నిన్న రాత్రే మీకు చెప్పానుగా, మీ కళ్ల ముందే ఇదంతా జరిగింది. ఈ అమాయకు పేద పిల్లల మీద ఈమె చాలా అత్యాచారాలు చేసింది చౌదరి గారు. ఇలా ప్యూన్ చెప్తాడు, తను ధైర్యం చేసి పిల్లలందర్నీ ఆ రాక్షస టీచర్ నుంచి కాపాడతాడు. మంజులికాని జైల్లో పెడతారు, తన సర్టిఫికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు. తన క్రూరత్వం రాక్షసత్వం వల్ల టీచర్ ఉద్యోగం పోతుంది. అందరి అభ్యర్థన వల్ల పిల్లల ప్రియమైన అనిత టీచర్ని పిలిపిస్తారు. అనిత పిల్లల విషయంలో జరిగిన అత్యాచారాలు విని తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. పేద పిల్లలు చాలా సంతోషిస్తారు, అమాయకపు పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ల ఇష్టమైన టీచర్ మళ్ళీ వచ్చేసిందని. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. హా, ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.